లోని పలు బ్యారేజీలకు మరమ్మతులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని పార్వతి బ్యారేజీలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో బ్యారేజ్ పూర్తిగా ఖాళీ అయింది. 2 రోజుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. గేట్ల వద్ద మోకాలు కింది వరకు మాత్రమే నీరు ఉంది. నీరు లేక బ్యారేజ్ వెలవలబోతోంది. ఇసుక మట్టి పూర్తిగా తేలింది. బ్యారేజ్పై ఆధారపడిన పరిసర గ్రామాల గంగపుత్రులు లబోదీపమంటున్నారు. తన జీవనాధారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్ని మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తాజా పరిస్థితి ఏంటి? స్థానికుల యొక్క అభిప్రాయం ఏమిటి? ఎస్ నాగరాజు, పెద్దపల్లి జిల్లా మల్దని మండలం సిరిపురం వద్ద ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల భాగంగా నిర్మించినటువంటి పార్వతి బ్యారేజీ లోపల అధికారులు నీటిని పూర్తిగా నీటిని దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు మేడిగడ్డ లోపల ఇటు ప్రాజెక్టు సంబంధించినటువంటి లోపం కారణంగా మేడిగడ్డ వద్ద ఇటు పిల్లర్లు కుంగడంతో ఇటు మరమ్మతులు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఇవన్నీ ప్రాజెక్టులకు కూడా మరమ్మతులు చేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ నేపథ్యం లోపల మంతని వద్ద సిరిపురం వద్ద ఉన్నటువంటి పార్వతి బ్యారేజీ లోపల నీటిని అయితే పూర్తిగా దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అధికారులు ఇప్పటికే ఆ పార్వతి బ్యారేజీ లోపల ఉన్నటువంటి పిల్లర్ల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేటువంటి దానిపైన అయితే అవగాహన కోసం అయితే నీటిని పూర్తిగా వదిలి ఆ పిల్లర్లను చెక్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారిగా ఆ పార్వతి బ్యారేజ్ లోపల ఉన్నటువంటి నీటిని మొత్తం ఖాళీ చేస్తూ ఉండడంతో ఇప్పటికే ఇటు మత్స్యకారులు, అక్కడ చేపలు పెంచుకుంటున్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం ఆ గేట్ల వద్ద మాత్రమే ఇప్పటికే నీరు ఉండడం జరిగింది. గతం లోపల ఒకసారి నీటిని కూడా పూర్తిగా అధికారులు వదిలేశారు. ఇప్పుడు గేట్ల వద్ద ఉన్నటువంటి ఆ నీటిని కూడా పూర్తిగా దిగువకు వదిలేస్తున్నటువంటి పరిస్థితి లోపల ఆ బ్యారేజ్ పై ఆధారపడినటువంటి గంగపుత్రులు అందరూ కూడా లంబోదీపం అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తాము అక్కడ మత్స్య సంపదన పెంచుకొని ఆ రోజు చేపలు పట్టితే రోజు తమకు 1,000 నుంచి 1,500 రూపాయలు లభించేటువంటిది. ఇప్పుడు నీటిని పూర్తిగా వదిలేయడంతో కుటుంబం అంతా రోడ్ల పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తిగా మరమ్మతులు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి నేపథ్యం లోపల ఇటు రైల్వే శాఖ అధికారులు పూర్తిగా నీటిని దిగువకు వదిలి ఆ మరమ్మతులు చేపట్టేటువంటి పనులను వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది.